అందరికీ నమస్కారం. నా పేరు బి విహారీ, అనంతపురం జిల్లా రాయదుర్గం. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒకటి ప్రవేశపెట్టారు, అదేమిటంటే గడప గడపకు వైఎస్ఆర్. అంటే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఎమ్మెల్యే కూడా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేయాలి, అలాగే అక్కడి ప్రజలకు ఏమన్నా సమస్యలుంటే వాటిని నోటీస్ చేసుకొని పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో పెట్టారు. నేను కూడా చాలా మంచిదే అనుకున్నాను, ఎందుకంటే దాని ద్వారా అయినా కూడా ఎమ్మెల్యే గారు మా ఇంటికి లేదా మా వీధికి మా ఏరియాకి వస్తారు, ఆయనకు మా సమస్యలు చెప్పుకుందామని. కానీ ఆయన మా ఇంటికి రాలేదు, మా వీధికి రాలేదు, మా ఏరియాకే రాలేదు. ఆయనే కాపు రామచంద్రారెడ్డి గారు. నేను ఆయన్ని విమర్శించడానికి వీడియో చేయడం లేదు, కానీ ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమన్నారు, కానీ ఆయన మటుకు మా ఎమ్మెల్యే రాలేదు, మా ఛాయల దగ్గరకు కూడా రాలేదు ఆయన. అందుకనే కనీసం వీడియో ద్వారా అయినా ఆయన దృష్టికి మా సమస్యలు తీసుకొస్తామని, అలాగే నా యొక్క ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ అడగడం మా బాధ్యత కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఆయన కనుక గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాంలో భాగంగా మా ఇంటికి కానీ మా వీధికి కానీ మా ఏరియాకి కానీ వచ్చింటే నేను ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలని ప్రిపేర్ అయ్యింది. అవి ఏమిటంటే, ముందుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అన్నయ్యకు లాంగ్వేజ్ పండిట్ పోస్ట్ వచ్చింది డిఎస్సిలో. మరి ఆ డిఎస్సిలో వచ్చిన లాంగ్వేజ్ పండిట్ పోస్టును ఆయన లాంగ్వేజ్ పండిట్ సిస్టమ్ని రద్దు చేసి వాళ్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ జీవో కూడా ఇచ్చారు. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక వారందరినీ కూడా, అంటే ఎవరైతే లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారో వాళ్ళందరినీ డిఈఓ పూల్లో పెట్టేశారు. అంటే వాళ్ళు టీచర్ అంతే, ఏ సబ్జెక్ట్ టీచరు కాదు. అలాగే వాళ్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ కూడా ఇవ్వకోకుండా ఆపేశారు. ఇప్పటికీ కూడా కేవలం వాళ్ళు స్కూల్కి వెళ్ళి బోధించొస్తున్నారు తప్ప వాళ్ళకంటూ ఒక సబ్జెక్ట్, వాళ్ళకంటూ ఒక గుర్తింపు అన్నది లేకోకుండా అయింది. వాళ్ళు ఉపాధ్యాయులు మాత్రమే, ఇలా కొన్ని వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లాంగ్వేజ్ పండిట్స్. మరి మీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళను స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్లకు ప్రమోషన్ ఇవ్వలేదు అని నేను అడగదలుచుకున్నాను. మరి దానికి సమాధానం, ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేకపోయింది వాళ్ళకు ఉపాధ్యాయులు. అలాగే నా వరకు వస్తే మెగా డిఎస్సి, నేను ఎంఎస్సి ఎంఏ బిఎడ్ చేశాను, మెగా డిఎస్సి ఇస్తాం మేము అధికారంలోకి వస్తూనే అని ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట చెప్పారు. కానీ ఇప్పటి వరకు మామూలు డిఎస్సి కూడా ఇవ్వలేదు, టెట్ కూడా పెట్టలేదు. కనీసం ఎందుకు పెట్టలేదు, కారణం ఏంటి, ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది డిఎస్సి పెట్టడానికి, పోస్టులు ఎన్ని ఉన్నాయి వంటి విషయాలు వివరాలు ఇప్పటి వరకు నిరుద్యోగులకు తెలియదు, ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అన్నది నా ప్రశ్న. అంతేకాకుండా మిగతా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. జనవరిలో ఏం వస్తున్నాయి పోతున్నాయి తప్ప జాబ్ క్యాలెండర్ రావడం లేదు. నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ, అసంతృప్తి తాండవిస్తున్నాయి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్, అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అన్న ప్రశ్నలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేదు ప్రభుత్వం కానివ్వండి, సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. తర్వాత ధరలు, ఇది అది అని లేకోకుండా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలు, సరుకులు, అలాగే స్పేర్ పార్ట్స్, మరి ఎలక్ట్రానిక్, తర్వాత మనకి ఏదైనా తీసుకోండి మీరు, ప్రతిదీ కూడా ధరలు భారీగా పెరిగిపోతున్నాయి, నెల నెలకు పెరిగిపోతున్నాయి. ఈ ధరలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా, మరి ఆ యొక్క నియంత్రణ అన్నది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు ప్రజలు. ధరల నియంత్రణ సంస్థ ఉంది, ఆ సంస్థ తన బాధ్యతల్ని నిర్వర్తించడం లేదు. ధరల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి అది ఎందుకు అలా చేస్తున్నారన్నది ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు మీరు దాన్ని కంట్రోల్ చేయడం లేదు,
కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారన్నది ఇంకొకటి. తర్వాత రోడ్లు, మన ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు అందరికీ తెలిసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటి యొక్క మరమ్మతులపైన ఎందుకు అంతగా దృష్టి మరల్చడం లేదన్నది ఇంకొక ప్రశ్న. ఎక్కడో మరమ్మతులు చేస్తున్నారు, కొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు తప్ప మిగతా చోట్ల సిటీల్లో కూడా భారీగా గుంతలు ఏర్పడినాయి రోడ్లలో, మెయిన్ రోడ్లలో. మరి ఆ రోడ్లపైన ఎందుకు చిత్తశుద్ధి చూపించడం లేదు, ఎందుకు రోడ్లు మరమ్మతు చేయడం లేదు అన్నది నా మరో ప్రశ్న. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్లు రోజు కొన్ని వేల మందికి కేవలం 5 రూపాయలతోనే కడుపు నింపే అన్నా క్యాంటీన్లని జగన్ గారి ప్రభుత్వం వచ్చాక మూసేశారు. వాటిని ఎందుకు మూసివేశారు, ఎందుకు వాటిని తెరవలేదు? మరి కనీసం రాజన్న క్యాంటీన్ అని పేరు పెట్టినా కూడా వాటి రూపురేఖలు మార్చి తెరిచి ఉండొచ్చు. కొన్ని వేల మందికి అతి తక్కువ ధరకు 5 రూపాయలకు కడుపు నింపే ఒక మంచి కార్యక్రమం అది, ఆకలి తీర్చే కార్యక్రమం. ఆ కార్యక్రమం మీరు ఎందుకు రద్దు చేశారు, ఎందుకు పునరుద్ధరించలేదు? ఈ ప్రశ్నలకు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఇక మీదట చెప్తుందేమో చూడాలి, అది మనకు తెలియదు. కానీ అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం అడగాలి. ఇక ఇంకొక ముఖ్య విషయం మనం చెప్పుకోవాల్సి వస్తే, మన రాష్ట్రంలో కొత్త కొత్త పన్నులన్నీ వేస్తున్నారు, ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ కొత్త కొత్త పన్నుల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది ప్రతి నెల కూడా. మరి ఈ పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయం ఏమవుతుంది, ఏ పథకాలకు మీరు ఉపయోగిస్తున్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి చాలామందికి కోరుకుంటున్న ప్రశ్న. నేను కూడా అదే అడుగుతున్నాను, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అలాగే జగన్ గారు ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు. ఏం చెప్పారు, మేము విడుదల చేసే ప్రతి జీవో కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని. కానీ అలా అందుబాటులో ఉంచక దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఎందుకు మీరు ఇస్తున్న జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదు, ఏం కారణం, ఏం మీకు ఇబ్బంది, ఏం మీకు అడ్డంకి, ఈ విషయాలు కూడా మీరు చెప్పాలి. అంతేకాకుండా ఈ యొక్క ధరల నియంత్రణ మీరు చేయాలి. ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజులు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కాలేజెస్లో కూడా, వాటిని కూడా నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా ఫీజులు నియంత్రణ చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలామందికి రావడం లేదు. అమ్మఒడి అర్హులు కూడా ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నారు కొత్త కొత్త నిబంధనలు చేర్చడం వల్ల. కాబట్టి ఆ యొక్క నిబంధనలు సరళతరం చేసి అందరికీ అమ్మఒడి పథకము అప్లై చేయాలి. మీకు తెలుసు కదా, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఎంత బాధ ఉంటుందో. కాబట్టి వాటిపైన దృష్టి పెట్టాలి, పరిపాలన కూడా సక్రమంగా సరైన దారిలో నడిపించాలి అని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు వస్తే ఆయన అడుగుతామని చాలా ఆశతో ఎదురు చూశాను, కానీ ఆయన రాలేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పాను.